హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొంత స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం విషయంలో ఇప్పుడు అందరి ఆసక్తి పిఠాపురం వైపు మళ్ళింది. అసలు పవన్ కళ్యాణ్ ఆ స్థలాన్ని ఎందుకు కొన్నాడు? ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలాన్ని తన ఇంటి కోసం ఉపయోగిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని సోషల్ మీడియాలో ఉండటం జరిగింది. సో దాంతో ఈ పిఠాపురం వాస్తవ్యులందరూ కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఈ పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడో అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచినా ఇక్కడ ఉండడు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజల కష్టాలు పట్టించుకోడు, ఇక్కడ సమస్యలు తీర్చడు అంటూ వైసీపీ నాయకులు అనేక అవాకులు చవాకులు పెట్టడం జరిగింది. రకరకాలుగా పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఉండడు అని ప్రజలకు ఎమోషనల్గా దూరం చేయడానికి రకరకాలుగా ట్రిక్స్ ప్లే చేసి మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా నేరుగా పిఠాపురం వెళ్ళి మొట్టమొదటి పథకం ఏదైతే ఉందో ఈ పింఛన్ల పథకం, మొదటగా వాళ్ళు ఆ గవర్నమెంట్ రాగానే చేసిన పథకం అదే కాబట్టి ఆ పథకంలో భాగంగా పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రజలతో కలిసి ఆ పింఛన్లు పంచడం కూడా జరిగింది. అదంతా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే పిఠాపురం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో పవన్ కళ్యాణ్ దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని కొన్నారు. ఈ స్థలంలో ఆయన పార్టీ కార్యాలయాన్ని అలాగే తన ఇంటిని రెండింటిని నిర్మిస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇది నిజమే కావచ్చు. దాదాపు 2 ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని, మిగతా స్థలంలో తన ఇంటిని నిర్మిస్తారని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ ప్రజలకు దగ్గర ఉండటం ద్వారా, అది కార్యాలయం కావచ్చు ఇల్లు కావచ్చు, తన దగ్గర ఉంటే జరిగే మేలు ఏంటంటే మొట్టమొదట ప్రజల సమస్యలు ఆయన తెలుసుకోవడానికి ఆయనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు పవన్ కళ్యాణ్ రీచ్ అవ్వడం అనేది ఆయన ఒక కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాదు, లేదా కేవలం మంత్రి మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం. సో ఆయన రాజధాని ప్రాంతంలో ఉండి కూడా ఆయన వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ 2 ప్రాంతాలకి ఆయన రాకపోకలు అవసరం. కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా పవన్ అనుచరులు లేదా పవన్ సంబంధించి ఈ పరిపాలనలో ఆయనకు సులభతరం చేయడానికి ఎవరైతే ఆయన ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి ప్రజలు తమ సమస్యల్ని తీసుకెళ్ళి చెప్పడానికి ఒక వారధి అవసరం, ఒక ప్లేస్ అవసరం. సో అలాంటి ప్లేస్గా, అలాంటి వారధిగా ఇది ఉపయోగపడుతుంది, ఈ ఏదైతే ఆయన పార్టీ కార్యాలయం కావచ్చు ఇల్లు కావచ్చు. అప్పుడు ఆ సమస్యలు తీర్చడం కూడా సులభం అవుతుంది. గతంలో చూసుకుంటే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుస్తారు కానీ ఆయా నియోజకవర్గాల్లో ఉండరు, వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ సొంత ఊర్లలో ఉండడం. అసలు ముందు ఈ ఎమ్మెల్యేలు పోటీ చేసేది కూడా వేరే నియోజకవర్గం వ్యక్తి వచ్చి ఇంకో నియోజకవర్గంలో పోటీ చేయడం, లేదా ఆయనకు ఒక చోట మద్దతు లేదు కాబట్టి మద్దతు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి పోటీ చేయడం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇది చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా చాలామంది తమ నియోజకవర్గాలు తమ స్థానాలను మార్చుకుని పోటీ చేశారు, అలా చేసినా కూడా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఎప్పుడైతే తమ నియోజకవర్గాలు కట్టుబడి ఆ ప్రాంతానికి తన ప్రాంతం అని భావించి నాయకులు పరిపాలన చేస్తారో అప్పుడు మాత్రమే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మనకు తెలిసిందే. ఈయన ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండాలని నిర్ణయించుకోవడం ఈ ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప విషయం. గతంలో అయితే హిందూపురంలో ఇలాగే నందమూరి బాలకృష్ణ గెలిచారు ఎమ్మెల్యేగా, వరుసగా 3 దఫాలుగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. కానీ గెలిచిన ప్రతిసారి కూడా ఆయనేం అక్కడ ఉండడు, ఆయన తన నియోజకవర్గంలో ఉండకుండా వచ్చి హైదరాబాద్లో ఉండటం వల్ల లాస్ట్ టర్మ్లో జరిగిన విషయం ఏంటంటే హిందూపురంలో ఆ నియోజకవర్గం ప్రజలంతా కూడా ఆ ఓటర్లు మా ఎమ్మెల్యే ఏమయ్యాడు, మా ఎమ్మెల్యే కనబడటలేదు అంటూ పోస్టర్లు అంటించడం, బహిరంగంగా ఆయన గురించి ర్యాలీలు చేయడం జరిగింది. అంటే అదొక నిరసన తెలియజేశారు, మా సమస్యలను పట్టించుకోకుండా ఆ ప్రాంతంలో నీటి సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఏమైపోయాడు, చాలా కాలంగా కనిపించడం లేదు అంటూ ఆయన గురించిన ఫ్లకార్డులు పట్టుకొని రాస్తారోకలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కావచ్చు, గొప్ప పేరున్న నాయకుడైనా కావచ్చు, తన నియోజకవర్గంలో దగ్గర లేకుండా ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆ సమస్యలు చెప్పుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోతుంది, అప్పుడు వాటికి సొల్యూషన్ కూడా దొరకకుండా పోతుంది. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో ఆ నాయకుడి మీద ఎంతో వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతే బాలకృష్ణ కూడా చవిచూశారు. ఆ తర్వాత కుప్పంలో కూడా ఇదే మనం చూసాం. గత ఎన్నికల్లోనే ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారి మీద ఇదే కౌంటర్ వచ్చింది. కుప్పం అని అక్కడ ఎన్నోసార్లు గెలుస్తున్నా కూడా ఆ ప్రాంతాన్ని ఆయన పెద్దగా డెవలప్ చేయలేదు, తన సొంత ప్రాంతంగా ఆయన భావించట్లేదు అని చెప్పేసి అనేక రకాల రూమర్స్ కూడా వచ్చాయి. వైసీపీ నాయకులు అనేక విధాలుగా ఆయన్ని ఇలా ఎద్దేవా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా పిఠాపురంలో గెలిచిన తర్వాత ఉండడు అంటూ వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ వ్యాఖ్యలకి అద్భుతమైన సమాధానం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ స్థలం కొంటూ ఇచ్చారనుకోవాలి. ఇదిలా ఉంటే మొన్న పిఠాపురం వెళ్ళి అక్కడ స్థలం కొన్న విషయంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రాంతం వ్యక్తుల్ని కానీ అక్కడ పార్టీ శ్రేణుల్ని కానీ గమనించినప్పుడు ఆయన ఒక విషయాన్ని గమనించారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. అదేంటంటే పవన్ కళ్యాణ్
ఎప్పుడైతే పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారో ఆ తర్వాత పిఠాపురంలోని పార్టీ యువకులు, పార్టీ శ్రేణులు కొంతమంది తమ కార్ల మీద, తమ వాహనాల మీద, అలాగే తమ బైకుల మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని స్టైల్గా రాసుకొని తిరగడం మొదలుపెట్టారు. నిజానికి బైకుల మీద, కార్ల మీద ఏదో ఒక కొటేషన్, గాడ్స్ గిఫ్ట్ అనో, డాడ్స్ గిఫ్ట్ అనో ఏదో రాసుకుంటాం, లేదా సమ్ ప్రైజ్ దిలాడ్డనో ఏదో రకంగా రాసుకొని అలా వాళ్ళు గుర్తుగా సమ్ వాళ్ళు దేనికి సంబంధించి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటే ఆ కనెక్షన్ని ఒక గుర్తుగా, ఒక ఎమోషన్గా వాళ్ళు కార్ల మీద, బైకుల మీద రాసుకొని ప్రజలు అట్లా ట్రావెల్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ట్రెండ్ మార్చారనమాట ఈ పిఠాపురం వాసులు. ఈ పిఠాపురం వాసులు మార్చిన ట్రెండ్ ఏంటంటే, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ ఒక ట్యాగ్ని తయారు చేసుకొని వాళ్ళ బైక్ల నేమ్ ప్లేట్ల మీద, బైక్లకు ఫ్రంట్ హెడ్లైట్ మీద ఇలా రాసుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారనమాట. దీనివల్ల పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి పడిందంట. అదేంటంటే, ఇలా తన నియోజకవర్గంలో యువత తమ వాహనాల మీద ఈ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నేమ్ ప్లేట్స్ పెట్టుకొని తిరగడం, వాళ్ళు వన్ వేల్లో వెళ్ళి ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం, ఇవన్నీ చేస్తూ తిరిగి మళ్ళీ నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని మీరు చెప్పుకోవద్దు, ఎప్పుడు కూడా అనైతిక చర్యలు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు తన తాలూకా అని చెప్పుకోవడం అది నేరం, నేను దీన్ని ఉపేక్షించనని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఒక రకంగా గట్టి సూచన చేశారు. అదొక్కటే కాదు, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకోవడం ఆయన కంటపడిందట. సో దీనివల్ల మేము ఆ ఎమ్మెల్యే తాలూకా మాకు పనులు చేసి పెట్టండి అని చెప్పి ఒక సిఫారసులాగా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశం లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఎందుకంటే ఆయన అన్న మాట ఏంటంటే, పిఠాపురం వాస్తవ్యులందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే, మీరంతా నా తాలూకానే, సో మిమ్మల్ని నేను సంరక్షించుకుంటాను, మీకు సంబంధించిన ప్రతి పనిని నేను చూస్తాను, కానీ ప్రత్యేకంగా ఎమ్మెల్యే తాలూకా అని మీరు ఒక నేమ్ ప్లేట్లతోటి ఒక సిఫారసులాగా మీరు మాత్రం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళొద్దు, ఇది సరైంది కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ పిఠాపురంలో ఆయన కొన్న స్థలానికి సంబంధించి ఇప్పుడు పిఠాపురం వాసులు ఎందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారంటే, అక్కడ ఆయన ఏ ప్రాంతంలో అయితే కొన్నారో, భోగాపురం, ఇల్లింద్రాడ, ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది, అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల భూములు కావచ్చు, ఇవన్నీ రేట్లు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన దాదాపు 11 ఎకరాల స్థలం ఉన్న చోట ఈయన దాదాపు 3.5 ఎకరాలు కొనడం ఇదంతా జరిగిందనమాట. సో ఈ రైతులు, అక్కడ ఈ పిఠాపురం వాసులు అందరూ పవన్ కళ్యాణ్ చేస్తున్న చర్యల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు.